మా పార్టీ అధ్యక్షుల వారిని నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా ఒక దుష్ప్రచారం ఒక ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రజ్యోతి అన్నటువంటిది ఒక కులజ్యోతి మాత్రమే, ఒక కులపత్రిక మాత్రమే, ఒక తోకపత్రిక మాత్రమే, ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి ఒక పత్రిక మాత్రమే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరసనాయిల దొంగ అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇతను ఒక రేషన్ బియ్యపు దొంగ అన్నటువంటి తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఐడియాలు వస్తాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ యొక్క వార్తలకి చాలామంది స్పందించారు కూడా. దాన్ని ఒక డిబేట్ లాగా పెడుతున్నారు. వాళ్ళ నుంచి వ్యాఖ్యానాలు కూడా ఈయన ఆహ్వానించాడు, ఈ మహానుభావుడు. వాళ్ళందరూ కూడా ఒక మానవతా విలువలు విడిచి వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఏదైతే అసభ్యకరంగా సమాజం అసభ్యకరంగా మాట్లాడకూడదు అని అనుకుంటుందో అటువంటి అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఇది వారి విజ్ఞతకు వదలడమే కాకుండా చట్టపరంగా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నటువంటిది కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాధాకృష్ణ నీకు నిజంగా నువ్వు నిజమైనటువంటి జర్నలిస్టు అయితే నువ్వు నీ యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేసినటువంటి ఆ న్యూస్ని నువ్వు ప్రూవ్ చేయి. నేను చెప్తా, మీ అందరికీ కూడా తెలుసు నా వాయిస్ ఏందన్నటువంటిది మీరు వింటా ఉన్నారు. ఆ వాయిస్ నాది కాదు అన్నటువంటిది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కొంతమంది ఆయన ఉద్దేశం ఏంటంటే కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ న్యూస్ను ప్రచారం చేసి ఉంటాడని అనుకుంటా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాల కోసంగానే ఈ యొక్క న్యూస్ను టెలికాస్ట్ చేయడం జరిగింది. నిన్న లక్ష్మీ పార్వతి గారి మీద దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఈరోజు నా పైన చేశారు, రేపు ఇంకొకరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తారు. దీన్ని బట్టి రాధాకృష్ణ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా రాధాకృష్ణని, రాధాకృష్ణ నువ్వు ఒక జాతీయ నాయకుడివా లేక ఒక దేశభక్తుడివా? కాదు 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 అని నేను స్పష్టంగా చెప్పగలను. నువ్వు ఒక సమాజానికి ఒక చీడపురుగువి, ఒక కులానికి నాయకుడివి, ఒక కుల పిచ్చున్నటువంటి ఒక వ్యక్తివే, కానీ నువ్వు నాయకుడివే కాదు, ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తివి కాదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిస్తా. గతంలో ఇతను నాకు గుర్తున్నంత వరకు మందా కృష్ణమాదిగర్ గారిని బాడుగ నేతగా అభివర్ణించాడు ఈ రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి. నేను ఒకటే అడుగుతున్నా, రాధాకృష్ణ ఎవరో కాదు, నువ్వు కాదా బాడుగ నేత అని నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. నువ్వు తిన్నటువంటి ప్రతి పైసా కూడా రాష్ట్రాన్ని చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్నటువంటి ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి కక్కిస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ విషయంగా మేము ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సీఈఓకి మేము పిటిషన్ కంప్లైంట్ ఇస్తాం, ఈ ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇస్తాం, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఇంత దరిద్రపు కొట్టు ఛానల్ ఉండదు, ఇంత దుష్ప్రచారం చేసేటటువంటి ఛానల్ ఉండదు, ఏదైతే
జర్నలిస్ట్ విలువల్ని తుంగలో తొక్కుతున్నటువంటి ఈ పత్రిక ఈ యొక్క ఛానల్ని మూసివేయాలన్నటువంటి విషయాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇస్తాము. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ ఈ న్యూస్ ఉద్భవించింది కాబట్టి ఇక్కడ పోలీసులకు కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ చేస్తానన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియచేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రోజుకొకరిని టార్గెట్ చేస్తున్నారు. నిన్న లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు, ఈరోజు నన్ను టార్గెట్ చేశారు. ఇది దీని యొక్క అంతర్యం ఏంటంటే నిన్ననో మొన్ననో విశాఖపట్నంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకాలన్నీ కూడా నా జేబులో నుంచి పెట్టినటువంటి సొమ్ము కాదు, తెలుగుదేశం పార్టీ పెడుతున్నటువంటి సొమ్ము కాదు, ఇదంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో ఈ యొక్క పథకాలన్నింటినీ ఈ యొక్క సొమ్ము నేను మీకు ఇస్తున్నాను అన్నటువంటి విషయం చెప్పాడు. ఈరోజు అది కప్పిపుచ్చుకునేదానికి ఒక జనాల మైండ్ను డైవర్ట్ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారంలో చేసేటటువంటి దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆరోపణలు చంద్రబాబు రాధాకృష్ణ ఇద్దరు కలిసి చేస్తున్నారన్నటువంటి విషయాన్ని దృఢంగా నమ్ముతా ఉన్నా.